Hello, welcome back to SD Telugu channel. Nenu mi Suma Dinesh. So, ee roju mana video lo prawns Koliwada recipe andi. Koncham different ga normal fry gaakunda koncham different ga try chesanu. So, idi Mumbai lo chala famous andi. Mumbai Maharashtra chala famous akkada unna vallaki baaga idea untundi. So, munduga manam prawns teeskoni ila kadigi neatga clean chesukoni pettukovalandi. So, daniki kavalsina padarthalu ento chuseddam ippudu. Munduga కారం అండి తగినంత కారం తీసుకోవాలి సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు గరం మసాలా 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇంకా బేసన్ పౌడర్ అండి శనగపిండి 1/2 కప్ తీసుకున్నాను బియ్యం పిండి 1/2 కప్ తీసుకున్నాను తర్వాత పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను సో తర్వాత 1 టేబుల్ స్పూన్ సోంపు అండి సో ఇక్కడ ఒక నిమ్మకాయ నిమ్మకాయ మనం ఇట్లా లెమన్ స్వీట్ జెస్ పక్క పెట్టుకున్నాను సో జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ సో ముందుగా మనం ప్రాన్స్ నీట్ గా కడిగి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వాటిని మారినేట్ చేద్దాము సో దానికి కావాల్సింది కారం ఉప్పు lemon garam masala ginger garlic paste సో ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ కారం ఉప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా ఆ పీసెస్ కి మంచిగా టేస్ట్ వస్తుంది బాగా మంచిగా మిక్స్ అవ్వాలి సో ఆ పీసెస్ కి మంచిగా పట్టాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పక్కకు ఉంచుకోవాలి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి మనం తీసి పెట్టుకున్న బియ్యం పిండి ఇంకా శనగ పిండి ఉంది కదండి సో అది వేసుకొని దాంట్లోకి పెరుగు పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి సలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా ఫామ్ చేసుకోవాలండి మన బజ్జీల పిండి టైప్ లో మరి అంత చిక్క మరి అంత పల్చగా కాకుండా కొంచెం థిక్ గా చేసుకోవాలి సో ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మారినేట్ చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి అవి దీంట్లో యాడ్ చేసుకుందాము సో ఇలా దీంట్లో యాడ్ చేసుకోవాలి సో ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి సో ఈ విధంగా బాగా మిక్స్ అవ్వాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషస్ దీని కూడా పక్కన ఉంచుకోవాలి ఒక 10 నిమిషస్ సో ఇలా పక్కన ఉంచుకోవాలి మూత పెట్టేసుకొని ఆ 10 నిమిషస్ తర్వాత మనం సోంపు తీసుకున్నాం కదండి ఆ సోంపు కూడా దాంట్లో వేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడమే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ పోసుకొని ముందుగా నేను పచ్చిమిర్చి వేయించుకుంటున్నానండి సో ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత దాన్ని పక్కకు దాన్ని తీసేసుకొని సో దాంట్లో కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి సో ఇలా కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా ఉండాలండి సో అయిన తర్వాత ఒక్కొక్క ప్రాన్ని నేను ఎలా చూసుకుంటున్నానో చూడండి ఎక్స్ట్రా ఆ పిండి రాకుండా ఉండేటట్టుగా జస్ట్ ప్రాన్కి పట్టిన పిండియే దానికి వచ్చే అంతలాగానే సో ఈ విధంగా ఒక స్పూన్ బేస్ చేసుకొని నేను ఇలా తీసుకుంటున్నాను సో ఈ విధంగా వేసుకోవాలండి మనము ఒక్కొక్క ప్రాన్ని తీసుకొని పెట్టుకోవాలి లేకుంటే అతుక్కొని మనకి సరిగ్గా రావు ఫ్రై అయ్యేటప్పుడు ఒకదానికొకటి తట్టుకొని ఆ పిండి మొత్తం ఆ ఆయిల్లోకి ఇంకి సరిగ్గా మొత్తం
మంచిగా రావండి, ప్రాన్స్ మొత్తం విరిగిపోతాయి. సో అందుకోసమని కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా ఇలా మెల్లమెల్లిగా మంచిగా కాలిన తర్వాత ఇలా మెల్లగా తీసుకోవాలండి. సో అంతే అండి, మన ప్రాన్స్ వేడివేడి ప్రాన్స్ రెడీ అయిపోయినాయి. ప్రాన్స్ కోలీవడ సో ఫేమస్ ఫర్ మహారాష్ట్ర ముంబై. సో చాలా బాగుంటుందండి, చాలా చాలా టేస్టీ రెసిపీ, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో చాలా యమ్మీగా ఉన్నాయండి, నోరూరిపోతుంది చూస్తుంటేనే. ఇప్పుడు మేము ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా, ట్రై చేసి చూడండి. సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.